హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోని సరే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో తెలంగాణలో విద్యా సంస్థలు అయితే ప్రజెంట్ వరకు బాగానే కంటిన్యూ అవుతున్నాయి సో ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాసులు కంటిన్యూ అవుతున్నాయి అయితే దేశంలో చూసుకున్నట్లయితే ఈ కొత్త కేసులు అనేవి ఒకరోజు పెరుగుతున్నాయి ఒకరోజు తగ్గుతున్నాయి ఇక్కడ ఈరోజు చూసుకున్నట్లయితే దాదాపు అరవై ఏడు వేలు కేసులు అయితే రావడం జరిగింది సో పన్నెండు వేల మంది కూడా పన్నెండు వందల మంది కూడా చనిపోయారు అనమాట ఈరోజు అయితే ఎక్కువగా కేసులు చూసుకున్నట్లయితే ఎక్కువగా మహారాష్ట్ర కేరళ కర్ణాటక తమిళనాడులో రావడం జరుగుతుంది తెలంగాణలో కొంతవరకు పర్వాలేదని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ తెలంగాణ బార్డర్లో ఏ అయితే రాష్ట్రాలు ఉన్నాయో ఆ బార్డర్లో కేసులు అయితే ఎక్కువగా వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు సంబంధించి మరొకసారి ఇక్కడ ప్రమాద గంటకలు అయితే మోగే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు భావిస్తున్నారన్నమాట సో మరొకసారి కేసులు పెరిగితే విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడం తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదని చెప్పేసి విద్యాశాఖ కూడా భావిస్తుంది అయితే అప్పటి వరకు కూడా వచ్చే అవకాశం లేదని ప్రజెంట్ అయితే కోవిడ్ థర్డ్ వేవ్ అనేది తగ్గిపోయిందని చెప్పేసి నిపుణులు అయితే అంటున్నారు సో ఏది ఏమైనా సో తగ్గిపోతే ఆఫ్లైన్ క్లాసులు కూడా క్లోజ్ అక్కడ ఆన్లైన్ క్లాసులు కూడా క్లోజ్ చేసి మొత్తం అంతా కూడా ఆఫ్లైన్లో పెడతారు లేదంటే మళ్ళీ ఆన్లైన్ క్లాసులు కంటిన్యూ చేయడం జరుగుతుందన్నమాట సో దీ విద్యా సంస్థలకు సంబంధించి స్కూల్స్ కాలేజ్ సంబంధించి ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా ఇస్తూ ఉంటాను ఫాలో అవుతానండి వీడియో ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి